ప్రియ మిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. పడమటనున్న బేతేలుకును తూర్పున్న హాయికిని మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. దేవుడి యొక్క లేఖన భాగము ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియ మిత్రులారా, అబ్రహాము బలిపీఠాలు కడుతూ ఆ బలిపీఠముల దగ్గర ప్రార్థన చేయడం అనేది ఆనవాయితీ. అబ్రహామును దేవుడు పిలిచాడు. ఏ వయసులో ఉంటుండగా పిలిచాడో లేఖనంలో వ్రాయబడలేదు, కానీ మెసపతోమియలో ఊరు అనే పట్టణంలో ఉంటుండగా దేవుడు అతనికి ప్రత్యక్షమై పిలిచాడు. దేవుని పిలుపునందుకుని అబ్రహాము బయలుదేరాడు. తండ్రి తన సహోదరుని కుమారుడైన లోతును, తన భార్యను తీసుకుని హారాను వరకు ప్రయాణం చేశారు. కానీ ప్రయాణం ముందుకు సాగలేదు, హారానులోనే చాలా కాలం ఉండిపోయాడు. ఎంతకాలం ఉన్నాడో రాయబడలేదు, కానీ హారానులో చేయని పని కనానులో చేశాడు. అదేంటి అంటే బలిపీఠము కట్టడం, బలిపీఠమునొద్ద ప్రార్థించడం. ప్రియ మిత్రులారా, అబ్రహాము కనాను దేశంలోనికి వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడారు. అబ్రహామా, ఈ దేశాన్ని నీకు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాను అని. దేవుడు తనతో మాట్లాడిన ప్రదేశంలో అబ్రహాము దేవునికి బలిపీఠం కట్టాడు. అబ్రహాము కట్టిన బలిపీఠములలో నేను ఇప్పుడు చదివినటువంటి బలిపీఠము 2వ బలిపీఠం. అబ్రహాము కట్టిన బలిపీఠాలను మనం ధ్యానం చేస్తూ ఉంటే ఆసక్తికరమైన సంగతులు ఎన్నో మనకు అర్థమవుతాయి. ప్రియ మిత్రులారా, బేతెలుపు అతడు వచ్చి బలిపీఠం కట్టాడని రాయబడలేదు, హాయిలో ఉండి బలిపీఠం కట్టాడని కూడా రాయబడలేదు. హాయికి బేతెలుపు మధ్యలో గుడారం వేశాడు. తన వీపి హాయి వైపు ఉంది, తన ముఖము బేతెలు వైపు ఉంది. హాయి అనే మాటకు శిథిలాల గుట్ట అని అర్థం. బేతెలు అనే మాటకు దేవుని మందిరము అని అర్థం. దేవుని మందిరానికి శిథిలాల గుట్టకు మధ్యలో ఉన్నాడు అబ్రహాం. అక్కడ గుడారం వేశాడు, అక్కడే బలిపీఠం కట్టాడు, అక్కడే దేవునికి బలి అర్పించాడు, అక్కడే యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ప్రియ మిత్రులారా, శిథిలాల గుట్టకు దేవ మందిరానికి మధ్యలో ఉన్నాడు అబ్రహాం. ఏంటి శిథిలాల గుట్ట? ఈ లోకమంతా శిథిలమైపోయినటువంటి శిథిలాల గుట్ట. ఎందుకంటే దేవుడు నిర్మించిన నాటి సౌందర్యము ఈ లోకానికి లేదు. దుష్టుడైన సైతాను ఈ లోకంలో ప్రవేశించిన తర్వాత ఈ లోకానికున్న మహిమ, సౌందర్యము సమస్తము పాడైపోయాయి. పరిశుద్ధత పాడైపోయి చీకటి రాజ్యమైపోయింది, అంధకార రాజ్యమైపోయింది. కారణం దుష్టుడైన సైతాను. ప్రియ మిత్రులారా, ఈ శిథిలాల గుట్ట వైపు నీ ముఖాన్ని తిప్పొద్దు, దేవ మందిరం వైపుకు నీ ముఖాన్ని వెత్తు. దేవుని సన్నిధి వైపుకు నీవు అభిముఖుడవై శిథిలాల గుట్టకు నీ వీపును పెట్టిన నాడే నీవు దేవుని స్నేహితుడు కాగలుగుతావు అబ్రహాములా. అబ్రహాము కట్టిన ఈ బలిపీఠం మనకు నేర్పిస్తుంది శిథిలాల గుట్టకు దేవ మందిరానికి మధ్యలో నీ ఉన్నావని. నీ ఉంటే నీ ముఖము పాపం వైపుకు, లోకం వైపుకు తిప్పాలని కాదు నేను చెప్పేది. దేవుని వైపుకు నీ ముఖము తిప్పిన నాడే, ఈ లోకాన్ని అలక్ష్యము చేసిన నాడే దేవునితో స్నేహం అనేది నీకు కలుగుతుంది. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా అని ప్రభు అన్నాడు కదా. ఈ లోకాన్ని స్నేహించొద్దు, ఈ లోకాన్ని నీవు లక్ష్య పెట్టొద్దు. ఈ లోకాన్ని, లోకపు ఆశను నశించిపోతున్నాయి గనుక వాటిని లక్ష్య పెట్టక దేవుని మందిరంలో దొరికే సౌఖ్యం కొరకై అరులు చాచి దేవుని వైపుకు నీ ముఖమెత్తుకో. అప్పుడే దేవుని స్నేహితుడు కాగలుగుతావు, దేవుని యొక్క వాగ్దానాన్ని పొందగలుగుతావు.
దేవుని స్నేహితులమై దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తములోనికి నడిపించబడిన వారమై సమృద్ధి జీవము కలిగిన వారంగా సాగిపోవుదుముగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.